గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఇది అన్నింటిలో కూడా రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, ఇవాళ 11:30కి రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఉంది. రాజ్భవన్లో 11:30కి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ వార్త కూడా అన్ని పేపర్లు కూడా తీసుకున్నాయి. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి వరకు ఎవరెవరికి ఫోన్లు పోయినాయి, ఎంతమందికి మంత్రి పదవి వరించబోతుంది, అదే విశ్లేషణతో అన్ని పత్రికలు రాసినాయి. నెక్స్ట్, మొన్న పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి వాళ్ళ చావుకు కారణమైనటువంటి సూత్రధారి, ఆ ఘటనకు సూత్రధారి అయినటువంటి ఘాజీ అనేది టెర్రరిస్ట్ని నిన్న మన సైనిక దళాలు, మన సిఆర్పిఎఫ్ దళాలు చంపేసినాయి. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి. ఎవరెవరు ఏం రాసిరో చూద్దాం. వెలుగు ఇయాలే అన్నటువంటి బ్యానర్తో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వార్తను తీసుకుంది. ఉదయం 11:30కి మంత్రుల ప్రమాణం, 10 మందికి సీఎం కేసీఆర్ ఫోన్, 4 పాత వాళ్ళు, 6 కొత్తోళ్ళు. ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్లో ఏర్పాట్లు, 1000 మందికి ఆహ్వానాలంటూ ఆ వార్తను తీసుకుంది వెలుగు. నెక్స్ట్, కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ ఇష్యూ, మాస్టర్ మైండ్ను లేపేసిండ్రు పుల్వామా దాడి సూత్రధారి ఘాజీని మట్టుబెట్టిన సైన్యం అంటూ తీసుకుంది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్కు కుడిభుజం, ఐఈడీ బాంబుల స్పెషలిస్ట్ ఆదిల్కి గురువు, అతడితో పాటు మరో ఇద్దరు ముష్కర్ల హతం. పుల్వామా జిల్లాలో 16 గంటల పాటు భీకర ఎన్కౌంటర్, పోర్లో నెలకొరిగిన ఆర్మీ మేజర్, 3 జవాన్లు, హెడ్ కానిస్టేబుల్. ఆ వార్త కూడా ఉంది. తర్వాత, 15వ ఆర్థిక సంఘం ఆల్రెడీ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఆర్థిక సంఘం చైర్మన్ ఎస్కే సింగ్ నిన్న సీఎం కేసీఆర్ని కలిశారు. ఆ సందర్భంగా కేసీఆర్ ఆర్థిక సంఘం చైర్మన్తో మాట్లాడుతూ, ఎదుగుతున్న వాళ్ళం ఎక్కువ పైసలు ఇవ్వండి అని చెప్పి అడిగారు. మొన్న కాళేశ్వరం తర్వాత మిషన్ భగీరథని వాళ్ళు బాగున్నాయి, పనులు చాలా వేగంగా జరుగుతుందని చెప్పారు, వాళ్ళు మెచ్చుకున్నారు. సో అందుకే ఎదుగుతున్నాం చాలా వేగంగా, మాకు ఆర్థిక సాయం చేయండి అని అడిగారు. సంక్షేమం అభివృద్ధి కోసం కీలక పథకాలు చేపట్టినాం, పర్ఫార్మెన్స్ పరిశీలించి ఫండింగ్ ఇవ్వండి, ఆర్థిక క్రమశిక్షణకు లోబడి ఉన్నట్టు వివరణ. ఈరోజు ఆర్థిక సంఘానికి నివేదిక సమర్పించిన సీఎం కేసీఆర్ నేను ఓవరాల్గా అడిగారు, మొత్తం రిపోర్ట్ ఇస్తారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. తర్వాత నిన్న కానిస్టేబుల్ ఫిట్నెస్ పరీక్షలు జరిగినాయి. కానిస్టేబుల్ తర్వాత వేస్తాయి. అయితే కానిస్టేబుల్ ఫిట్నెస్ పరీక్షలో రన్నింగ్లో ఒక అమ్మాయి హార్ట్ స్ట్రోక్తో అక్కడికక్కడ ఆగిపోయింది. కార్డియాక్ అరెస్ట్తో ఆగిన పరుగు కానిస్టేబుల్ ఫిట్నెస్ పరీక్షలో విషాదం. పరుగు పందెం తర్వాత కుప్పకూలి చనిపోయిన యువతి అంటూ వార్త తీసుకుంది వెలుగు. తర్వాత ఈనాడు చూద్దాం. ఈనాడు ఆర్థిక మంత్రి నిరంజన్ అనేటువంటి బ్యానర్తో ఈ కేబినెట్ విస్తరణ సంబంధించిన వార్తను తీసుకుంది. కొత్త మంత్రుల పేర్లు శాఖలు ఖరారు అంటూ తీసుకుంది. 10 మందితో జాబితా సిద్ధం, అనూహ్యంగా తెరపైకి మల్లారెడ్డి అంటూ వార్త. ఆ తర్వాత సూత్రధారుల ఖేల్ ఖతం అనే బ్యానర్తో పుల్వామా దాడి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో, మహమ్మద్ ఘాజీ, ఆయన్ని చంపేసిన నిన్న మన జవాన్లు, ఆ వార్తను తీసుకుంది. తర్వాత 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎస్కే సింగ్కు సీఎం కేసీఆర్ జ్ఞాపకత ఇస్తున్నటువంటి ఫోటోను కూడా పబ్లిష్ చేస్తూ, కొత్త రాష్ట్రం అండగా నిలవండి అంటూ పబ్లిష్ చేసింది వెలుగు. సరే, ఈనాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి సరికొత్త దశ అన్న బ్యానర్తో, దశ అంటే 10, ఆ 10ని హైలైట్ చేస్తూ, సరికొత్త దశ, కేసీఆర్ క్యాబినెట్లోకి మరో 10 మంది, నేటి ఉదయం 11:30కి మంత్రివర్గ విస్తరణ, ఈటల మల్లారెడ్డికి పిలుపు, హరీష్కు నిరాశే అన్న బ్యానర్తో వార్తను తీసుకుంది. రాజ్భవన్లో నేడే ప్రమాణ స్వీకారం అంటూ మంత్రులకు సీఎంఓ సమాచారం అని చెప్పింది. తర్వాత పుల్వామా దాడికి సంబంధించి, పుల్వామా ఉగ్రదాడి కుట్రదారు ఘాజీ హతం, 4 రోజుల్లోనే దెబ్బకు దెబ్బ తీసిన సైన్యం, మేజర్ సహా 5 సైనికుల వీరమరణం అంటూ తీసుకుంది. నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణ కూడా కేబినెట్ విస్తరణకు సంబంధించిన వార్తని, తర్వాత పుల్వామా దాడికి సంబంధించిన వార్తని హైలైట్ చేసింది. రాష్ట్ర కేబినెట్ విస్తరణ నేడే, 2వ విడతలో 10 మందికి చోటు, వాళ్ళ ఫోటోలు అవన్నీ పబ్లిష్ చేసింది. తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు 12 అంటూ నేను నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని హైలైట్ చేసింది. రాష్ట్రంలో 5 స్థానాలకు మోగిన నగారా షెడ్యూల్ విడుదల. పుల్వామాకు సంబంధించి పుల్వామా సూత్రధారులు హతమన్న బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది నమస్తే తెలంగాణ. ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూసాం, వాటిని విశ్లేషిద్దాం. మనతో బీజేపీతో రాకేష్ రెడ్డి అధికార ప్రతినిధి, తర్వాత టీఆర్ఎస్ నుంచి
టీఎస్టీఎస్ చైర్మన్ డాక్టర్ రాకేష్ కుమార్ మనతో ఉన్నారు. రాకేష్ కుమార్ గారు ఈరోజు 11:30 క్యాబినెట్ విస్తరణ 10 మందితో. నిజానికి కొన్ని రోజుల నుంచి క్యాబినెట్ మీద చాలా ఊహాగానాలు వచ్చాయి, రకరకాల వార్తలు వచ్చాయి. లోక్సభ దాకా లేనే లేదన్నారు, ఉంటే కూడా 6 అన్నారు, 9 అన్నారు, 8 అన్నారు. ఈ సంఖ్య మీద చాలా కన్ఫ్యూజన్ ఉండే. సరే, మొత్తానికి అది 10 మంది. ఆల్రెడీ సీఎంతో కలిపితే 2 ఉన్నారు, 12 మంది అవుతున్నారు. సరే, లేట్ అయినా సరే ఈ కూర్పు బాగుంటుంది, రాష్ట్రానికి మంచి పాలన ఇస్తుంది అనుకోసం. తప్పకుండా అండి. ఒకటి ప్రధానంగా అంటే క్యాబినెట్లో ఏదైతే ఇంతకుముందు అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వివిధ శాఖలుగా విడకూడదు, అంటే హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక 3 శాఖలుగా చేసినటువంటి పరిస్థితి. ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ అని చెప్పేసి అదొక 3 శాఖలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రి ఉంటుండే. అదేవిధంగా వ్యవసాయాన్ని, మార్కెటింగ్ను, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సిస్టంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి క్యాబినెట్ గురించో లేకపోతే అప్పటి దాని గురించి మొత్తం డివైడ్ చేసుకోవడం జరిగింది. ఎక్కువ మందికి అవకాశం ఆ రోజుల్లో అయితే దాన్ని అన్నింటినీ కూడా కూర్పు చేసి మొత్తం అన్ని ఏ శాఖలు అనుబంధంగా ఉంటాయి, ఇప్పుడు వ్యవసాయము, మార్కెటింగ్, గిడ్డంగులు అన్నీ కూడా కలిసి ఉంటే బాగుంటాయి, ఇవన్నీ కలిసి ఉంటే బాగుంటుంది అన్న, ఒక హార్టికల్చరు మీరు అన్నట్టుగా వీటన్నిటినీ కూడా అంటే ఒక కూర్పుకు తీసుకొచ్చి ఆ కూర్పు ద్వారా ఒక అంటే ఏ విధంగా పాలనా సౌలభ్యం తీసుకురావాలి. ఒకటి నిర్ణయం సమగ్రంగా సంపూర్ణంగా ఎప్పుడైంది అనేది మనకు ప్రధాన అంశం. కాబట్టి ఈరోజు అందరికి కూడా అంటే క్యాబినెట్ ఆల్రెడీ క్యాబినెట్ అనేది ఒక ముఖ్యమంత్రితో పాటు ఒకరున్నా కానీ క్యాబినెటే, బట్ ఈరోజు జరుగుతుంది విస్తరణ మాత్రమే. దాంట్లో అందరూ కూడా దాంట్లో ఎవరు కూడా అంటే తెలియని అందరూ పాత వాళ్ళే, కొత్తగా ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకాలం, నిరంజన ఉద్యమకాలం నుంచి పనిచేసినోడే, ప్రశాంత అన్న ఉద్యమకాలం నుంచి పనిచేసినోడే, అదేవిధంగా ఈశ్వరన్న 6 గెలిచినోడు అంటే డేవన్ నుంచి గెలుచుకుంటూ వచ్చిన సీనియర్, అండ్ ఎర్రబెల్ దయాకర్రావు గారు కూడా 6 గెలిచారు ఎమ్మెల్యేగా. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నేపథ్యం ఉంది, ప్రజలతో మమేకమై ఉన్నారు, ప్రజలతో కలిసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సీనాన్ ఉన్నాడు టీఎన్జిఎస్ ప్రెసిడెంట్గా అంటే గెస్టెడ్ ఆఫీసర్ అధ్యక్షునిగా పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో ఉద్ధృతంగా ఉన్నాడు. ఇక రాజేంద్ర అన్న గురించి చెప్పలేదు, అంటే పాతల గురించి చెప్పకుండా జగదీష్ అన్న, రాజేంద్ర అన్న అంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అంటే అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి సర్వశక్తులు ఉన్నటువంటి నాయకులే కాబట్టి అందరిని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే మీరు ఏదైతే అంటారో అది ఇవాళ 11:30 ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోతుందండి. రైట్, రాకేష్ రెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు? ఎట్టకేలకు మంత్రివర్గం కూర్పు ఈరోజు ఉండబోతూ ఉన్నది, మంత్రివర్గ విస్తరణ ఉండబోతూ ఉంది. మంత్రివర్గం ఆల్రెడీ ఉంది అని చెప్పారు, ఉంది కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సిద్ధర్ణప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఇక దాన్ని టెక్నికల్గా ఆ రకంగా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోనివ్వండి, దాని ఇబ్బంది ఏం లేదు. బట్ ఓవరాల్ ఏంటంటే సరే, అట్లీస్ట్ ఎన్నికలు జరిగిన తర్వాత 2 నెలల 12 రోజుల తర్వాత ఈరోజు విస్తరణ జరగడం సంతోషం. అయితే అది కూడా సమగ్రంగా లేదు. ఇంతకుముందు రాకేష్ మాట్లాడుతూ సమగ్రంగా సంపూర్ణంగా ఉంటే చాలు, అది ఎప్పుడైనా పర్వాలేదు అని నేను మాట్లాడారు. సమగ్రంగా లేదు, అది ఒక ఎస్టీ లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. గత శాసనసభ టెన్యూర్లో అనేక సందర్భాల్లో మేము ప్రస్తావిస్తూ వచ్చినాము, మహిళలు లేరు క్యాబినెట్లో, మీరు మహిళా క్యాబినెట్ మహిళా మంత్రిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తూ వచ్చినాం. ఇప్పుడు కూడా మళ్ళీ మహిళ లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకోటి చూస్తే మొత్తం క్యాబినెట్ నిండా తెలంగాణ ఉద్యమకారులని చెప్తా ఉన్నారు. మరి తలసాని శ్రీనివాస యాదవ్ ఎక్కడే ఉద్యమం చేసిండు, మహమ్మద్ అలీ ఎక్కడ ఉద్యమం చేసిండు, మహమూద్ అలీ ముందు నుంచి ఉన్నాడు ఉద్యమంలో. ఉద్యమం అంటే ఉద్యమం అంటే ఏం చేయాలి? వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో పనిచేయగానే ఉద్యమం అంటే అట్లా కాదు. నీ ఉద్యమం అంటే ఎంతో పోరాటాలు చేసినటువంటి వాళ్ళు జైల్లోకి వెళ్ళినటువంటి చాలామంది ఉన్నారు. మల్లారెడ్డి ఏం ఉద్యమం చేసిండి, మల్లారెడ్డి ఏం ఉద్యమం చేసిండు, ఎర్రబెల్లి దయాకర్రావు ఉద్యమం చేసిండా? కాబట్టి ఇప్పుడు నీకు మీకు జస్ట్ నేను 4-5 పేర్లు చెప్తా ఉన్నా, 10 మందిని తీసుకుంటే మీకు 5 అట్లనే ఉన్నప్పుడు మొత్తం ఉద్యమకారులతో నిండిపోయిందని మీరు ఎట్లా చెప్తారు? కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు సరే వాళ్ళు మంత్రివర్గం ఎట్లా ఉండాలనేది వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్ ఉంది, వాళ్ళు చేసుకోవచ్చు. బట్ మొత్తం ఉద్యమకారులతో నిండి ఉన్నది, సమగ్రంగా ఉన్నది, సంపూర్ణంగా ఉన్నది, ఇవన్నీ వాస్తవాలు కావు. సమగ్రంగా అసలే లేదు, సంపూర్ణంగా అసలే లేదు, తెలంగాణ ఉద్యమకారులతో పూర్తిగా నిండిపోయింది అనేది అవాస్తవము. ఇవన్నీ ఇట్లా ఉండగా నేను అనేది ఏంటంటే 18 మంత్రిత్వ పొజిషన్స్ ఉన్నప్పుడు మీరు 12 మందితో ఎందుకు నింపిండ్రు, దాంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంది అది కూడా చెప్పాలి. మీరు 2 నెలలు టైం తీసుకున్నారు, కనీసం 2 నెలల తర్వాతనైనా మీరు పూర్తి స్థాయి క్యాబినెట్ పెట్టుకోవచ్చు కదా.
ఇప్పుడు 12 మంది మంత్రులతో ఇన్ని శాఖలు నడవడం అనేది చాలా కష్టం. అంటే దాంట్లో ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవాలి, తీసుకొని మళ్ళీ వాళ్ళలో ఒకరో ఇద్దరు మంత్రులు మంత్రులు చేయాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళలో ఉన్నట్లు వాళ్ళు వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు బయట. కేబినెట్ విస్తరణ ఉంది 11:30 కి. ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఉంది ఆ కూర్పును చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ముందుగా సీఎం గారికి కోయబోయే మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరే కూర్పు అని అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ద ఇంటర్నల్ అఫేర్ ఆఫ్ ది టీఆర్ఎస్ పార్టీ అండ్ ద డిస్క్రిషన్ సీఎం ఆఫ్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద సీఎం అండ్ వీ కెనాట్ క్వశ్చన్ ఇట్ అండ్ అని వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ యొక్క అవకాశాలను బట్టి వాళ్ళ ఒకళ్ళ కూర్పు చేసుకుంటారు. అది సంపూర్ణమైన స్వేచ్ఛ సీఎం గారికి వాళ్ళ పార్టీకి ప్రభుత్వం నడిపేటువంటి అధినేతలకు ఉన్నది. దాని మీద వేరే చెప్పేది ఉండదు. అయితే అందరం కోరుకునేది ఏంటంటే సమాజంలో అన్ని వర్గాల వరకు సరైన ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటారు. ఆ రకంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారని ఆశిస్తాం అంతే. రైట్, ఇంతకుముందు కేబినెట్ విస్తరణ గురించి మాట్లాడినాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ తర్వాత ప్రతినిధులందరూ కూడా సభ్యులందరూ నిన్న మొన్న ఈరోజు మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మెడిగడ్డ బ్యారేజీ పోయి వచ్చినారు, తర్వాత మిషన్ భగీరథ పనులు చూసినారు, చాలా బాగున్నాయి, ఇంత వేగంగా దీన్ని నిర్మించడం కేవలం తెలంగాణకి సాధ్యమైందని చెప్పి వాళ్ళు ప్రశంసించారు. నిన్న అన్ని పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సిఎల్పి నాయకుడు, తర్వాత మాజీ మంత్రి సీనియర్ నేత శ్రీధరబాబు వీళ్ళందరూ కూడా నిన్న ఈ ప్లానింగ్ కమిషన్ సభ్యులతో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్తో ఎస్కే సింగ్ చైర్మన్, ప్లానింగ్ కమిషన్ చైర్మన్, ఆయన కూడా భేటీ అయ్యారు, మేయర్లు భేటీ అయ్యారు. ఓవరాల్గా కొత్త రాష్ట్రం అండగా ఉండండి, అవసరమైనంత నిధులు ఇవ్వండి అని చెప్పి అడిగారు. సీఎం అడిగిన అదే అడిగారు, తర్వాత మేయర్లు, ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా అదే అడిగారు. ఈరోజు పూర్తి స్థాయిలో రిపోర్ట్ కూడా ఇస్తున్నారు సీఎం కేసీఆర్ వాళ్ళకి. దాని గురించి మాట్లాడదాం. రాకేష్ గారు, నిన్న రాకేష్ కుమార్ గారు, మీకేమనిపిస్తుంది నిజంగానే ప్లానింగ్ కమిషన్ వచ్చి రాష్ట్రం పర్యటించిన తర్వాత మంచి ఆర్థిక సాయం వస్తుందని అనుకుంటున్నారా? బాగా పెరుగుతుంది అనుకుంటున్నారు, ఫండ్స్ పెరుగుతాయి అనుకుంటున్నారు కేంద్రం నుంచి? తప్పకుండా అండి. అంటే ఫెడరల్ స్టాక్ స్ఫూర్తిలో భాగంగా ఏదైతే ప్లానింగ్ కమిషన్ వచ్చి ఇక్కడ పర్యటించడం జరిగిందో, ఒకటి అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాలను, ఏ అంశాలైతే ఈరోజు భారతదేశానికి ప్రధాన అవసరాలు, వాటిని ప్లానింగ్ కమిషన్ గుర్తించి దేశం మొత్తంలో కూడా వాటిని అమలు చేసే విధంగా ముందుకు పోయేటప్పుడు ఎక్కడైతే అమలు చేస్తారో వాటికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ప్లానింగ్ కమిషన్ మీద ఉంటుంది. కాబట్టి ఆ ప్లానింగ్ కమిషన్ ఈరోజు ఏదైతే అంటే రావడం జరిగిందో రాష్ట్రానికి, చిన్న కరెక్షన్, ప్లానింగ్ కమిషన్ తీసేసిన ఇప్పుడు ఆర్థిక సంఘం, ఇప్పుడు ఆర్థిక సంఘం ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ అయింది, అదే అంటే నీతి ఆయోగ్ అది ఆర్థిక సంఘంగా మారింది. అయితే 15వ ఆర్థిక సంఘంలో ఏవైతే అంటే నిధులు కేటాయింపు వివిధ రాష్ట్రాలకు అంటే ప్రయారిటీ బేసిస్ లో ఉండడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ఏవైతే ప్రయారిటీ బేసిస్ లో తీసుకుంటున్నామో, నెంబర్ వన్ కాళేశ్వరం గురించి ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు సింపుల్గా చెప్తాను, భారతదేశం మొత్తంలో కూడా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తామంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది పెద్ద సమస్యగా మారింది. 1974లో ఆ రోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎస్బి చవాన్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే, ఇక్కడ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఇద్దరు కలిసి 1974లో లోయర్ పెనుగంగ అగ్రిమెంట్ చేసుకున్నారు. యావత్మల్ డిస్ట్రిక్ట్లో చేసుకున్నారు కానీ ల్యాండ్ అక్విజిషన్ తోటి ఆ ప్రాజెక్టే ఆగిపోయింది. దానికి కనెక్ట్ బ్యారేజ్లు కూడా కొన్ని ఉండే, అక్కడ నుండి మనం వాటర్ తీసుకునే ప్రాసెస్ కూడా ఉండే.
అంటే మొత్తానికి మొత్తం కూడా ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ కు పెట్టే డబ్బుల కంటే మనం లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ద్వారా మనం వాటర్ ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ కి వచ్చినాం కాబట్టి ఎక్కడికక్కడ కనెక్టివ్ బ్యారేజీలు కట్టుకోవచ్చు కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటి ముందుకు పోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఏదైతే మాక్సిమం డిసీజెస్ కూడా వాటర్ తోటి స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి అవి ట్రీటెడ్ వాటర్ ఇస్తే మిషన్ భాగీరథ ద్వారా అది పీపుల్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇలాంటి అంటే ఈ ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రెండు ప్రాజెక్టులు ఏ విధంగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు అదే విధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు సమగ్రంగా ఏ విధంగా అవుతుంది అదే విధంగా వివిధ అంటే ఫ్రీ కరెంట్ ఇస్తున్నది ఏదైతే ఉన్నదో లేకపోతే రైతులకు రైతు బంధు ఏదైతే స్కీమ్ తీసుకోవడం జరిగిందో ప్రతి ఒక్కటి కూడా ఈ ఆర్థిక సంఘం సమగ్రంగా సమీక్షించడం జరిగింది దాంట్లో అంటే వాటికి వేటికి వేటికి ఫండ్స్ కావాలని చెప్పి ఒకటి మన అంటే అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షం కూడా ఎస్ మా రాష్ట్రానికి నిధులు కేటాయించండి అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కరం కూడా ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉండడానికి మనం ఏమేం చేయాలో వాటన్నిటి కూడా కలిసి కట్టుగా వస్తుంది దాన్ని అయితే మనం వెల్కమ్ చేయాల్సిందే అండ్ ఈ ఆర్థిక సంఘం కూడా నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పేసి మనం విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మనం ఆశిస్తున్నాం అంతే రాకేష్ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది కేంద్రం నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత నిధులు ఇస్తుందా డెఫినెట్గా ఇస్తుంది ఇప్పుడు నిన్న బీజేపీ డెలిగేషన్లో నేను కూడా వెళ్ళడం జరిగింది రామచంద్రరావు గారితో పాటు సో మేము కోరింది ఏంటంటే ఉండే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఇరిగేషన్ విషయంలో అన్యాయం జరిగింది కొత్త రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వేగవంతంగా పూర్తి చేస్తూ ఉన్నారు కాబట్టి నిధులు కేటాయించాలి సరే కాళేశ్వరం విషయంలో మాకు రాజకీయంగా కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని కొంత అలొకేషన్స్ చేయాలని ఒకటి చెప్పడము అదేవిధంగా హైదరాబాద్ను కేవలం ఒక తెలంగాణకు రాజధానిగా కన్సిడర్ చేయకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఎకానమీకి ఒక కీలకమైనటువంటి ఒక నగరంగా భావించి దాన్ని కూడా ప్రత్యేకంగా ట్రీట్ చేయాలని ఒకటి చెప్పడము తర్వాత తెలంగాణలో అర్బన్ పాపులేషన్ పెరుగుతూ ఉన్నది గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు విపరీతంగా మైగ్రేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికే ఇక్కడ అంటే దాని కెపాసిటీ సరిపోవడం లేదు కాబట్టి హైదరాబాద్కు మన ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి గ్రామాల నుంచి వలసలు వెళ్లకుండా అయితే పురా అనే కాన్సెప్ట్ అయితే అబ్దుల్ కలాం గారు మనకు చెప్పడం జరిగింది ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేది దాని గురించి గ్రామాల్లో సదుపాయాలు పెంచడానికి నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పడం జరిగింది ఇది కాకుండా ఏంటంటే 2011 సెన్సెస్ని తీసుకోమని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే 2011 సెన్సెస్ ప్రకారము తెలంగాణకు ఎక్కువ నిధులు వస్తాయి ఆంధ్రప్రదేశ్కు కొంత నష్టం జరిగినా కూడా తెలంగాణకు ఎక్కువ నిధులు వస్తాయి అండ్ అదేవిధంగా ఏంటంటే ఇది మోర్ ప్రోగ్రెసివ్ వే ఆఫ్ అలొకేటింగ్ ఫండ్స్ అని చెప్పడం జరిగింది అయితే ఇంకా మిగతా అంశాలు ఇవన్నీ పాజిటివ్ సైడ్ చూసినప్పుడు మనకు ఇది మనకు బాగా కనబడుతుంది కానీ నెగిటివ్ సైడ్ ఏంటంటే మనకి అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి కార్పొరేషన్స్ పేరు మీద మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని బైపాస్ చేసి విపరీతంగా అప్పులు చేయడం వల్ల ఈరోజు మొత్తం అసలు ఇంట్రెస్ట్ కట్టడానికి ఒక దాదాపు 11,500 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉన్నది దాని తర్వాత మనకు నాన్ పర్ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి తర్వాత 14వ ఆర్థిక సంఘం ద్వారా నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు అందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు ఆ ఇచ్చినటువంటి నిధులను కూడా బకాయిల పేరు మీద వీళ్ళు ఆపుకుంటున్నారు విద్యుత్ బకాయిల పేరు మీద 14వ ఆర్థిక సంఘం యొక్క నిధులను ఆపుకోవడం జరిగింది నిన్న వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి లోకల్ బాడీస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కాబట్టి ఇది దీన్ని సీరియస్గా పరిగణించాలని ఒకటి చెప్పినాము తర్వాత బడ్జెట్లో మ్యానిపులేషన్స్ చేయడం అంటే లోన్స్ తీసుకొస్తే కూడా అది రెవెన్యూగా చూపెట్టింది అది కాదు చెప్పింది బీజేపీ చెప్పలేదు సో ఈ బడ్జెట్లో మ్యానిపులేషన్స్ను మనం సీరియస్గా తీసుకోకపోతే ఇది ఒక ప్రెసిడెంట్గా సెట్ అవుతుందని ఇంకోటి చెప్పినాము తర్వాత ముఖ్యమైనటువంటిది సెంట్రల్ స్కీమ్స్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్లాకర్గా తయారవుతుంది చాలా సెంట్రల్ స్కీమ్స్ మీరు ఫసల్ బీమా యోజన తీసుకొని సాయిల్ హెల్త్ కార్డు తీసుకొని లేదు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భవ కానీ మొత్తం ఏ విధంగా అడ్డుకోవాలనే ఆలోచన తప్ప దాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఒక దృక్పథం కనబడతలేదు రైట్ సార్ సో రీనేమ్ చేయడం సెంట్రల్ స్కీమ్స్ ని రీనేమ్ చేయడం రీప్యాకేజ్ చేయడం వీటిని అన్నింటినీ కూడా మనం సీరియస్ గా కన్సిడర్ చేయాలి బట్ అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి అధికంగా నిధులు కేటాయించారు పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్రం పర్యటన సంబంధించి సాధారణంగా వాళ్ళు వచ్చిన సందర్భం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి అంచనాలు తీసుకోవడం ప్రపోజల్స్ తీసుకోవడం ఒక మంచి పరిణామం ఏంటంటే వాళ్ళు మిగతా ప్రతిపక్షాలను మిగతా వాళ్ళని కూడా కలవడం అనేటువంటిది మంచి పరిణామం తద్వారా ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి ఐడియా ఆర్థిక సంఘం పెద్దలకు వచ్చే అవకాశం ఉంది వాస్తవంగా ఇక్కడ విభజనకు సంబంధించి ఏదైతే చట్టంలో
కొన్ని ఫెసిలిటీస్ మనకు ఇచ్చినారు దాని సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిమ్స్కు సమాయది ఎయిమ్స్కి సంబంధించింది అట్లాగే గిరిజన యూనివర్సిటీకి సంబంధించింది అదేవిధంగా మన ఉక్కు ఫ్యాక్టరీకి ఇవన్నీ కూడా ఇది కోచ్ ఫ్యాక్టరీ అదేదో తరలింది అది అంటున్నారు దానికి కంపెన్సేషన్ కూడా చేస్తామని ఏదో కేంద్ర ప్రభుత్వం అనేది దేంట్లో కూడా క్లారిటీ లేదు సో ఇవన్నీ కూడా ఆర్థిక వనరుల మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు కేవలం రాష్ట్రం ఉన్నటువంటి రెవెన్యూని పెట్టుకొని ఇవన్నీ చేయలేము కదా మన పార్టీ మనం ఇచ్చేటువంటి ఏదైతే షేర్ ఉందో ఆ షేర్ కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అంచనా ఎందుకంటే కొన్ని అప్పులు వాళ్ళు అంటే అన్ప్లాన్డ్గా కొన్ని స్కీమ్స్ ఏదైతే అనుకున్నారో ఆ స్కీమ్స్లో వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా సో కొంత వెనుకబాటు ఉన్నది దీన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నము ఇటు ప్రతిపక్షంగా మేము అటు పాలకపక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ట్రై చేసి ఆర్థిక సంఘం నుంచి ఎక్కువ నిధులను తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఉమ్మడిగా చేయాలి దీంట్లో రాజకీయాలు అక్కర్లేదు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆర్థిక సంఘాన్ని మెప్పించే ప్రయత్నం మనం అందరం కలిసి చేయాలి ఒకటి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అర్బనైజేషన్ అనేది భారతదేశం మొత్తంలో పెరుగుతుంది ఎస్ హైదరాబాద్ గురించి తప్పకుండా హెవీ పాపులేషన్ అయిపోతుంది ఇక్కడ కాబట్టి అంటే మనం దీనిలో భాగంగానే ఇంత కలాం గారి స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది అర్బన్ ఫెసిలిటీస్ రూరల్లో కల్పించాలని అందుకే డిస్ట్రిక్ట్స్ కూడా మ్యాక్సిమం ఇంక్రీజ్ చేసి అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ అవైలబిలిటీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఏదైతే బట్ ఇక్కడ ఏమైందంటే ఆర్థిక సంఘం వచ్చి ఏదైతే సిఫార్సు చేసిందో తప్పకుండా నిధులు రావడం జరుగుతుంది ఇంతకుముందు నీతి ఆయోగ్ కూడా ఇదే సిఫార్సులు చేసినా కానీ మనకు ఏమాత్రం నిధులు రాలేదు అది అంటే లోన్ కింద రావాలన్నా ఇంకా ఏ విధంగా రావాలన్నా కానీ గ్రాంట్కు లోన్కు తేడా ఉంటుంది కాబట్టి మనకు అంటే అది లోను రాలేదు గ్రాంట్స్ రాలేదు కాబట్టి నీతి ఆయోగ్ కూడా దాన్ని రిపోర్ట్ చేసింది ఇవ్వమని చెప్పింది అయినా కానీ మనకు రాలేదు అది ఇంకా అంటే అది సరే ఇప్పుడు మనం దానికి పోకుండా యాక్చువల్గా ఎఫ్ఆర్బిఎం అనేది సెంట్రల్ ఏదైతే అన్ని రాష్ట్రాలకు 3 ఉంటే ఓన్లీ గుజరాత్కును తెలంగాణకు మాత్రమే 3.5 మనం ఇంక్రీజ్ చేయమని చెప్పేసి కోరినాం దాంతో అంటే కేంద్రం ఆ ఎఫ్ఆర్బిఎం పరిధిని మన నిధులు అంటే మన అభివృద్ధి లేకుండానైతే వాళ్ళు పెంచుతారని మేము అనుకోము మరి దానికి కూడా ఆర్బీఐ పర్మిషన్ ఉండాల్సిందే మన అంటే అవన్నీ తీసుకోవడానికి తద్వారానే మేము ఇక్కడ దాన్ని లోన్స్ తీసుకోవడం జరుగుతుంది సామర్థ్యం ఉంటేనే పెంచుతారు సామర్థ్యం ఉంది కాబట్టి పెంచడం జరిగింది అండ్ నెక్స్ట్ నేను ఏమంటున్నా అంటే ఏది కానీ అంటే అభివృద్ధి జరగాలంటే తప్పకుండా నిధులు అనేది ఎక్కడి నుంచో ఒక కాడి నుంచో ప్రొవైడ్ చేయాలి తర్వాత వాటిని పేమెంట్ అనేది పే చేయలేని కెపాసిటీలు అయితే ఎవరు కూడా లోన్స్ అయితే ఇవ్వరు కదా కాబట్టి మనం ఏమంటున్నామంటే తద్వారా మనం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందాం కాబట్టి వాళ్ళు లోన్ ఇస్తున్నారు ఆ లోన్ ద్వారానే అంటే సెంట్రల్ నిధులు కేటాయించకపోయినా బ్యాంకు అంటే బ్యాంకులన్నీ ఒక గ్రూప్గా యూనిట్గా ఏర్పడి తద్వారా మనం లోన్లు తీసుకోవడం జరిగింది సెంట్రల్ నుంచేనైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అయితే దేనికి కూడా మనకు ఒక 1 NP కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు మనం సమగ్రంగా మాట్లాడుకున్నప్పుడు అది ఏ అది అంటే ప్రాజెక్టు చేపట్టినా కానీ దానికి దేని నుంచి కూడా మనకు ఫండింగ్ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే సెంట్రల్ తీసుకొచ్చిన స్కీమ్స్కు ఆల్రెడీ స్టేట్లో స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది ఆ ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్కు సెంట్రల్ స్కీమ్కు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ చాలా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్ను రద్దు చేసి మా స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలనేది దట్స్ నాట్ ఎ కరెక్ట్ అండ్ పాజిటివ్ వే కాబట్టి ఇప్పుడు హెక్టార్కు 6,000 రూపాయలు ఇస్తామని అన్నారు మా అంటే 2 హెక్టార్లకు ఇస్తామన్నారు మేము ఆల్రెడీ ఎకరానికి ఇస్తున్నాం ఇక్కడ కాబట్టి ఎకరానికి ఇచ్చేది క్యాన్సిల్ చేసి హెక్టార్కి ఇచ్చేది ఇంప్లిమెంట్ చేయాలంటే కాదు కదా నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ తీసుకొస్తున్న స్కీము ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేకపోతే ఈరోజు అది 2 హెక్టార్ల కలిపి 6,000 రూపాయలు ఏదైతే ఇస్తుండ్రో ఇస్తామంటుండ్రో అది డైరెక్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే మరి రాష్ట్రాల బాధ్యత ఏంది ఇప్పుడు సరే ఈ రాష్ట్రం నుండే టీఆర్ఎస్ పార్టీ ఉన్నది మరి దేశం మొత్తంలో 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది కదా మరి రాష్ట్రాల్లో రాష్ట్రాల సబ్జెక్ట్లో డైరెక్ట్ సెంట్రల్ ఇన్వాల్వ్ అయినప్పుడు రాష్ట్రాల బాధ్యత ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఫెడరల్ స్ట్రక్చర్ డబ్బులు ఇచ్చడం కాదు నేనేమంటున్నా అంటే అసలు ఇంతవరకు సాయిల్ కార్డ్స్ గురించి మాట్లాడినప్పుడు అసలు ఈ దేశం మొత్తంలో సమగ్రంగా భూ సర్వేలే జరగలే అసలు ఎవరికి ఎంత ల్యాండ్ ఉన్నది అనేది ఆ సబ్జెక్ట్ మొత్తం రెవెన్యూ దగ్గర ఉంటుంది మీకు సంబంధం లేకుండా భూసార పరీక్షలు కూడా 1 మినిట్ భూసార పరీక్షలు మరి
డైరెక్ట్ మనం డబ్బులు వేస్తామన్నట్టు దేశం మొత్తం భూసార పరీక్షలు మీరే చేయను అంటే అది రాష్ట్రాన్ని ఎందుకు అడుగుతారు మీరు? రాష్ట్రాలకు ఇప్పుడు ఈ భూ సర్వేకి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇచ్చినారు. ఎగ్జాక్ట్లీ దీన్ని వీళ్ళు కూడా ప్రారంభించారు. అది భూ సర్వేలు ప్రారంభించి మధ్యలో ఆపేసినారు. దేనికి ఆపేసిండ్రు, దీనికి కారణాలు ఏంది అనేటువంటిది ఇప్పటిదాకా ప్రభుత్వం ఇయ్యలే. భూ సర్వే చాలా హడావిడి చేసింది, ఏది డిసెంబర్ లో పూర్తి చేయాలని. అది మధ్యనే ఆపేసినారు. ఆపేసింది ఎందుకో కూడా ఇప్పటి వరకు భూ సర్వేలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కావడం జరిగింది. మీరే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఇవ్వలేనా? కేంద్ర ప్రభుత్వము ల్యాండ్ రికార్డ్స్ ని కంప్లీట్ గా డిజిటలైజ్ చేయాలి, సర్వేలు జరిపి డిజిటలైజ్ చేయాలని చెప్పి 250 కోట్లు కేటాయించడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు భూ ప్రక్షాళన కార్యక్రమం తీసుకొచ్చిన సంతోషం. బట్ ప్రక్షాళన ఏంటంటే పాత పాస్బుక్ తీసుకొచ్చి కొత్త పాస్బుక్ ఇచ్చింది తప్ప నిజంగా సర్వే జరగలేదు. ఆన్ గ్రౌండ్ సర్వే జరిగితే బాగుండేది. గుజరాత్ లో జరిగింది, సర్వే జరిగింది, భూ ప్రక్షాళన ఓన్లీ వన్ స్టేట్ జరగలేదు. నేను మీకు డేటా తీసుకొచ్చి చూపెడతా. గుజరాత్ లో కూడా జరగలేదు. గుజరాత్ లో 100% సర్వే చెప్తా ఉన్నా. ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా భూ సర్వేల విషయంలో, భూ ప్రక్షాళన విషయంలో కన్సల్టింగ్ చేస్తున్నటువంటి సంస్థ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో కూడా ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే గుజరాత్ ఇస్ ఏ మోడల్ అని చెప్పింది. యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్ నిజామాబాద్ జిల్లాని పైలట్ అప్పుడు ఫెయిల్ అయింది. కాదండి, మీకు కావాలంటే ఇప్పుడు గుజరాత్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు కంప్లీట్ భూ సర్వే. అసలు అదంతా కాదండి, అసలు పోనీ మీరు భూ సర్వే ఇక్కడ ఎందుకు జరుపుతలేరు అని అడుగుతున్నా నేను. మీరే చెప్పిన సర్వేలు చేస్తాం, ప్రక్షాళన చేస్తాం, మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. ఒకటి అది చేయకుండా మళ్ళీ మా మీద బురద ఇరిగేషన్ ప్రాజెక్టులకు అసలు నిధులు ఇవ్వలేదు అంటున్నారు. సించాయి యోజన ద్వారా 10,000 కోట్ల రూపాయలు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కోసం ఇవ్వడం జరిగింది, అవి నిధులు కాదా? తర్వాత ఎఫ్ఆర్బిఎం యాక్ట్, ఎస్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ మనకు పే చేసే కెపాసిటీ ఉంది అని 3.5. కానీ కార్పొరేషన్ల ద్వారా లోన్ ఒక 50,000 కోట్లు ఓన్లీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నారు. అది చెప్పండి. ఇంతకుముందు ఆర్థిక సంఘం గురించి మాట్లాడడం, పుల్వామాలో 40 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకోవడానికి కారణమైనటువంటి సూత్రధారి మహమ్మద్ ఘాజీని నిన్న మన సైనికులు ఘాజీని, తర్వాత ఇంకో ఇద్దరు టెర్రరిస్టులను కూడా మన సైనికులు మట్టుబెట్టారు. అయితే మొత్తం ఈ 16 గంటల పాటు ఎన్కౌంటర్ జరిగింది. ఒక ఇంట్లో కూర్చొని ఇంట్లో నుంచి వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వీళ్ళు బయట ఉన్నారు సైనికులు. ఈ ఎన్కౌంటర్లో ఆ 3 టెర్రరిస్టులు చనిపోయారు. అందులో మనవాళ్ళు కూడా, ఒక మేజర్తో సహా 4 సైనికులు, ఒక కానిస్టేబుల్, ఒక సివిలియన్ కూడా చనిపోయినారు. తర్వాత మళ్ళీ అక్కడ స్టోన్ పెల్టింగ్ స్టార్ట్ అయింది పింగ్లాన్ ఆ ఏరియాలో. స్టోన్ పెల్టింగ్లో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కూడా, మన సైనికుల మీద కూడా రాళ్ళు రువ్వారు అక్కడ ఉన్న వాళ్ళు. సో యూత్ అంతా వాళ్ళకి సపోర్ట్గానే ఉందని అనుకోవచ్చు. మరి దీని నుంచి బయటపడేది ఎట్లా? దీని గురించి మాట్లాడదాం. ముందు రాకేష్ గారు చెప్పండి, ఏంది పరిస్థితి? కరెక్ట్గా ఎలక్షన్ టైంలో వచ్చింది, దీన్ని ఎట్లా డీల్ చేస్తారు? ఇప్పుడు మనము ఇంత పెద్ద దాడిని ఎప్పుడు ఎదుర్కోలేదు. అంటే ఒకేసారి 41 మంది జవాన్లు వీరమరణం పొందడం అనేది చాలా దురదృష్టకరం. మనకు పాకిస్తాన్ని ఎదుర్కోవడానికి అన్ని కెపాసిటీస్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఒక మధ్యదారిని ఎంచుకొని రిలేషన్ను పూర్తిగా ఖరాబ్ కాకుండా ఒక మధ్యదారిని ఎంచుకొని పోవడం జరిగింది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా సైనికుల మీదనే దాడి జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని ఉపేక్షించేది లేదనే ఉద్దేశంతోనే ప్రభుత్వము మరి నిన్న ఈ ఘటన జరిపించడం జరిగింది. నిన్న ఎవరైతే సూత్రధారునడో మొత్తం ఈ హోల్ ఎపిసోడ్కి అతన్ని మట్టుబెట్టడం జరిగింది. డెఫినెట్గా పాకిస్తాన్, ఎస్పెషల్లీ నేను అనుకుంటున్నాను, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతుందో దాంట్లో ఎక్కడైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి జరుగుతుంది, బదులు తప్పకుండా భారత ప్రభుత్వం తీర్చుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదేదో
ఎక్కడో అక్కడో ఘటన ఇక్కడో ఘటన జరిగినట్టు కాకుండా ఏకంగా మొత్తం అంటే కొన్ని వందల మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వస్తూ ఉంటే జవాన్ల మీదనే దాడి చేసి అంతమందిని అతం చేయడం అంటే ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ద సావరన్ నేషన్. కాబట్టి దాన్ని సీరియస్గా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక్క తాటి మీద ఉన్నారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా సరే దేశ ప్రజలు చాలా భావోద్వేగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆవేశపూరిత నిర్ణయం తీసుకోకూడదు కదా, సెంటిమెంట్ గౌరవిస్తుంది. బట్ చర్య తీసుకునేటప్పుడు అన్ని ఆలోచనలు చేసే తీసుకుంటుంది. అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఒక వ్యక్తితో నిర్ణయం జరగదు కదా. మొత్తం సెక్యూరిటీ ఏజెన్సీస్ అన్నీ కూర్చుంటాయి, ప్రభుత్వం కూర్చుంటుంది, మొత్తం చర్చలు చేసిన తర్వాత ఏ విధంగా చేయాలనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. సరే ఇమ్మీడియట్గా ఉండకపోయినా కూడా డెఫినెట్గా దీన్ని ఆలోచన పూరితంగా దీన్ని కంప్లీట్ చేస్తారని అనుకుంటాం. రాకేష్, నిన్న ఏదైతే ఉగ్రవాదం ఎక్కడున్నది ఏ రూపకంగా ఉన్నా కానీ అది భారతదేశంలో ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కానీ ఉగ్రవాదం ఉగ్రవాదమే. ఉగ్రవాదికి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండయి. దానికి ఎవరైతే ఉగ్రవాది అంటాడు వీని చంపాలి వీని చంపద్దు అనేది ఉండదు. అది ఆఫ్ఘనిస్తాన్లో జరిగినా పాకిస్తాన్లో జరిగినా బెనజీర్ భుట్టను కూడా అదే బాంబ్ బ్లాస్ట్తో చంపేయడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఉగ్రవాది ఎక్కడగానే ఉగ్రవాది, ఆ ఉగ్రవాదాన్ని తప్పకుండా మట్టు పెట్టాల్సిందే. అది ఆ విషయంలో నో కాంప్రమైజ్. కానీ దానికి మద్దతుగా ఏ దేశం ఉన్నా కానీ ఆ దేశం పునర్సమీక్షించుకోవాలి, లేకపోతే దానికి మూల్యం ఆ దేశం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రధానంగా మన ఏదైతే బస్సు మీద అటాక్ జరిగిందో, 41 మంది వీరం అంటే మరణం పొందడం జరిగిందో, దానికి ప్రధాన కారణం మన నిఘా వ్యవస్థ లోపమే అని మనం చెప్పొచ్చు. నిఘా వ్యవస్థలు కరెక్ట్గా పనిచేసి ఉండేది ఉంటే అలాంటి అటాక్ జరగకపోయి ఉండేది. కాబట్టి ఆ నిఘా వ్యవస్థను కూడా మనం పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతకుముందు ఇంకో మాట కూడా అన్నారు, అక్కడ ఉన్న కొంతమంది యువకులు అంటే స్టోన్ పెల్టింగ్ చేస్తారు అనేసి. అసలు అక్కడ ఆ చర్యలు జరగడానికి ప్రధాన కారణం ఏంది అనేది మన భారత ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ ఉందా బీజేపీ ఉందా ఇంకే పార్టీ ఉందా అని కాదు. కానీ మనం యూత్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి, యూత్ సపోర్ట్ చేస్తుందంటే దానికి కారణం ఏంది అక్కడ, దాన్ని మనం అంటే తగ్గించడానికి మనం చేపట్టాల్సిన చర్యలు అనేదాన్ని మనం ఒకసారి భారతదేశం మొత్తం కూడా పునఃసమీక్షించుకోవాలి. ఎందుకంటే అది మన బార్డర్, అక్కడ మనకి ఏదైనా ఎఫెక్ట్ జరిగితే దేశం మొత్తానికి కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మన దేశం మనకు ముఖ్యం కాబట్టి పార్టీలుగా వివిధ ఎవరి కామెంట్లు వాళ్ళు చేసారు కావచ్చు, కానీ అవి ఇస్ నాట్ ఎ కరెక్ట్ టైం. నేను ఏమంటానంటే ఈ సమయంలో మనం అందరం కూడా భారతదేశ ప్రభుత్వానికి అదేవిధంగా భారతదేశ ఆర్మీకి మద్దతుగా మనం అందరం నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ మన నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి ఈరోజు వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారని తెలిసిన తర్వాత ఆ ఇంటి మీద అటాక్ చేసేటప్పుడు మన 4-5 చనిపోయారు, 6 చనిపోయారు అంటే మరి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆర్మ్స్ వ్యవస్థను పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అంటే పబ్లిక్ మధ్యలో నెక్కినారు, ఇంట్లో నక్కారు. నేను ఏమంటానంటే దానికి ఇంకా స్పెషల్ ప్రొటెక్షన్స్ ఏమున్నా కానీ మనం తీసుకోవాల్సిన బాధ్యత. పబ్లిక్ అందరి దూరంపించి అది లేట్ అయింది, 16 గంటలు పట్టింది వాళ్ళు అక్కడ పబ్లిక్ పంపడం. అంటే ఇప్పుడు ఎప్పుడు కానీ అంటే ఎన్కౌంటర్ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా పబ్లిక్ ను ప్రొటెక్ట్ చేస్తూనే మొత్తం అందరు ప్రజలు కాశ్మీర్లో ఉన్న ప్రజలంతా తీవ్రవాదులని మనం నేనేమంటానంటే వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తూనే ఆర్మీ తన బాధ్యత నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆర్మీలో అంటే వాళ్ళు దేశం గురించి ప్రాణత్యాగం చేశారు కాబట్టి నేనేమంటానంటే ఇంకా మన నిఘా వ్యవస్థను పరిశీలన చేసుకోవాలి. చొరబాట్లను ఆపేసే విధంగా మనం చర్యలు చేపట్టాలి. దేశ రక్షణకు సంబంధించిన నిర్ణయాలు ప్రతిపక్షాలు పాలక పక్షాలు కాకుండా అన్ని కూడా త్వరగా నిర్ణయం తీసుకొని దానికి కావాల్సిన తయారు చేసుకోవాలి. వెంకటస్వామి గారు, ఇది దేశ సార్వభౌమిక అధికారానికి సంబంధించినటువంటి అంశము. ఇంతమంది సైనికులు చనిపోవడం అనేటువంటిది విషాదకరమైనటువంటి విషయం. అందరూ దేశం మొత్తం కూడా ఇలా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. అంతటి నుంచి ఈ సపోర్ట్ దొరుకుంది. గవర్నమెంట్ దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకున్నట్టుగానే వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు ప్రధానితో సహా. సో తీసుకొని రాజేష్ అన్నట్టు నిఘా వ్యవస్థ అంటే యాక్చువల్లీ నిఘా వ్యవస్థ కూడా కొంత హెచ్చరిక చేసింది. ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందనేటువంటిది నిఘా వ్యవస్థ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా కొంత. అయితే నిన్న నేను ఐ గాన్ త్రూ అన్న అంటే ఆస్తకను ఏదో దాంట్లో చూశాను నేను. జనరల్ మేజర్ ఒక అతను వివరణ ఇచ్చిన అనేందనంటే యాక్చువల్లీ ఈ ఏదైతే ఇప్పుడు ఈ అటాక్ జరిగిందో ఈ రోడ్లో ద ప్లేస్ ఎక్కడైతే ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేసుకు చేరే లోపు 2 మిలిటరీ అది మన ఆర్మీ చెక్ పోస్ట్ ఉండే. ఈ మహబూబా ముఫ్తీ గారి ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు
ఒక సిటిజన్ చెక్ పోస్ట్ తీసేసినారు. సో దాని మీద అంటే తీసేయడం కాదు, అప్పుడు అప్పుడు ఒక కార్ ఆపకుండా పోతే ఆయన షూట్ చేసినారు, షూట్ చేసిన జైల్లో ఉన్నారు. ఇంకోటి ఆ మేజర్ అప్పుడు ఉన్నటువంటి బ్రిగేడియర్ మేజర్ తో అపోలో చెప్పించినారు. సో ఇవన్నీ కూడా దేశ భద్రతకు సంబంధించి కేవలము ప్రజలు మన ఎమోషన్సే కాదు, అక్కడ ఉన్నటువంటి ముఫ్తీ వాళ్ళ యొక్క బాధ్యత ఎంత ఉండాలి, ఇవాళ ఎంత నష్టం జరిగింది. ఒకవేళ చెక్ పోస్ట్ ఉన్నట్టు ఉంటే వన్ ఇయర్ పట్టుకోవాలనేమో అది జరిగేది. ఒకటి అది ఒక పెద్ద తప్పిదం జరిగింది అప్పుడు. ఈ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు కొంత ఆమెకు సానుకూలంగా వివరించడానికి ఏంటంటే వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు. సో ఆ గఠబంధన్ కోసం ఎన్కార్డ్ చేసింది, కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఇవాళ మనకు కనిపిస్తుంది. అది ఒక పెద్ద పొరపాటుగా నేను భావిస్తున్నాను. ఒకటండి, అంటే దయచేసి నేను అంటే V6 ద్వారా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మనం చైనా మనకు అగనిస్ట్ ఉన్నది, లేకపోతే ఇంకేదో కంట్రీ అగనిస్ట్ ఉందంటే మన వర్క్ ఫోర్స్ను యూత్ క్యాండిల్ పట్టుకుంటే కదా, మన వర్క్ ఫోర్స్ను పెంచాలి మనం. రైట్, అదే విధంగా ఆర్మీ అంటే మన వర్క్ ఫోర్స్ పెంచినప్పుడు ప్రజలే చెప్తున్నా, ఆర్మీ గురించి ఆర్మీ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తారు, ప్రజలుగా మన బాధ్యతను కూడా మనం నిర్వహించాలని చెప్తున్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ చెకింగ్ చేస్తారు, మనం కనీసం కోఆపరేషన్ చేయాలి. ఆ కోఆపరేట్ చేయకుండా నన్ను ఎందుకు ఆపుతాం అనుకుంటే మనం ఏం చేయలేం కదా. అదే జరిగింది అక్కడ. Yes, exactly. ఇప్పుడు కొంతమంది మేధావులు చర్చల్లో కూర్చొని ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమైపోతుందంటే, అంటే ఏదో మొత్తం ప్రచారం కోసం ఏది పడితే అది మాట్లాడదాం అనుకుంటే చాలా దారుణమైనటువంటి విషయం. మొన్న ఒక ఆయన ఒక టీవీ చర్చలో కూర్చొని మాట్లాడేది ఏంటంటే, జవాన్లు రేపులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు కాబట్టి రాళ్ళు విసురుతున్నారు అనేటువంటి వ్యాఖ్య ఇస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇది కరెక్ట్ కాదు, రాళ్ళు ఎందుకు తెలియదు అండి. మన కాశ్మీర్ సమస్య అభిప్రాయాలు చెప్పేందుకు మళ్ళీ అయిపోతుంది కదా.